హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే జైల్లో ఆయనకి భద్రత ఉందా లేదా, సో దీనిపై చాలామంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్, సో గతంలో కూడా మీరు కూడా ఒక 8 మంత్స్ జైల్లో ఉన్నారు. సో జైల్లో భద్రత ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈయన చూసుకుంటే ఒక సెలబ్రిటీలో ఉన్న వ్యక్తి, పొలిటికల్ లీడర్, సో ఎలా ఉంటుంది అంటారు భద్రత? కమెండేలు పోయి కర్రలతో కాపల అనే ఒక న్యూస్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చంద్రబాబు గారికి ఉన్న ఎన్ఎస్జీ కమెండోస్ పోయారు, కర్రలతో కాపలా కాసే జైలు సిబ్బంది మాత్రమే మిగిలారు అన్న పద్ధతిలో ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ ఐటెం వచ్చింది. దీంతోపాటు అసలు లోధ్రా గారే, సిద్ధార్థ లోధ్రా గారే ఏసీబీ కోర్టులో చంద్రబాబు గారికి జైల్లో ప్రాణహాని ఉంది, అందుకనే ఆయనకి స్పెషల్గా ఒక హౌస్ కస్టడీకి ఇవ్వండి అనేది కూడా పిటిషన్ వేశాడు. బట్ ఏసీబీ కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. ఈ సందర్భంలో రాజమండ్రి జైలు సంబంధించి, భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ అదనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తున్న హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ హరీష్ గుప్తా, ఆయన జైళ్ళకి ఐజీగా అదనపు బాధ్యతలు కూడా ఆయనే స్వీకరించారు. సో ఆయన ఒక లెటరు రాశారు జడ్జి గారికి, భద్రతకు సంబంధించి తాము ఏమి చర్యలు తీసుకున్నాం అనేది రాశారు. ఆయన ఏం రాశారంటే, మేము ఒక ప్రత్యేక వార్డుని కేటాయించాము, అది మెయిన్ బ్లాక్కి సపరేట్గా ఉంటుంది, సో మెయిన్ బ్లాక్కి దానికి సంబంధం ఉండదు. అట్లాగే చుట్టూ 4 వైపులా కూడా ఆర్ముడ్ గార్డ్స్ ఉన్నారు, సీసీటీవీలు ఉన్నాయి. చంద్రబాబు గారికి తెలియకుండా అక్కడికి ఎవరు పోయే ప్రసక్తి లేదు, చంద్రబాబు గారి పర్మిషన్ లేకుండా ములాఖత్తు కూడా ఉండదు. సో చంద్రబాబు గారి పర్మిషన్తోనే ఫుడ్ కూడా ఏ పర్సన్ తీసుకురావాలనేది ఆయన చెప్పిన అతనే తీసుకెళ్తారు. సో అటువంటి టైట్ సెక్యూరిటీ ఉంది. అట్లాగే జైలు బయట కూడా గార్డ్స్ ఉన్నారు, సీసీటీవీలు ఉన్నాయి అనేది ఆయన చెప్పారన్నమాట. రెండోది, ఈ సీసీటీవీలను కూడా 24 అవర్స్ సూపరింటెండెంట్ ఆఫీస్లో మానిటర్ చేస్తూ ఉంటారు. మనం మామూలుగా సినిమాల్లో చూపిస్తుంటారు కదా, అలాగా సీసీటీవీలని స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. కాబట్టి భద్రతకు సంబంధించి కంప్లీట్గా మేము హామీ ఇస్తున్నామనేది హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ కమ్ డీజీ జైల్స్ ఆయన హరీష్ కుమార్ లెటర్ రాశారు. అయితే నేను నా అనుభవం కావచ్చు, లేదా నా ఫ్రెండ్స్ కూడా అప్పట్లో నేను నక్సలైట్ మూమెంట్లో ఉన్నప్పుడు చాలామంది సెంట్రల్ జైళ్ళల్లో కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా నేను ఫ్రెష్గా ఇప్పుడు కూడా మాట్లాడాను దీనికి సంబంధించి. అసలు చంద్రబాబు గారి భద్రత గురించి ఆందోళన ఉంది కదా, ఇందులో వాస్తవం ఉందా లేదా, కంప్లీట్ సేఫా ఆయన కాదా అనేది నేను కూడా విచారించాను. నేను విచారించినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నా అనుభవం చెప్పినప్పుడు, నేను ఫస్ట్ సబ్ జైలుకి వెళ్ళాను. సబ్ జైలు అంటే చాలా చిన్నది, ఒక 2 పెద్ద బ్యారక్ ఇవి ఉంటాయి, బ్యారక్స్, ఒక చిన్నది ఉంటుంది. నేను ఆ చిన్న దాంట్లో 3 ఉండేవాడిని, నేను ఇంకొక 2 ఉండేవాళ్ళు, చిన్నది, దీంట్లో సగం కూడా ఉండదు. పెద్ద దాంట్లో ఒక 34 ఒక దాంట్లో ఉండేవాళ్ళు, అంతా 100+ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కదా ఖైదీలు. మామూలుగా జైళ్ళల్లో మనకి ఎలా ఉంటుందంటే, గార్డులు అందరి దగ్గర కర్రలు తప్ప ఏముండవు, అంటే వెపన్స్ ఉండవు, ఎందుకంటే అది మన రూల్స్లోనే అది ఉంది. ఎందుకు వెపన్స్ గార్డులకు ఇవ్వలేదంటే, ఖైదీలు ఒకవేళ ఎవరైనా లాక్కున్నారనుకో ఒక వెపన్, అది ఇంకా డేంజర్ అవుతుంది, ఎక్కువ మంది ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది, కాబట్టి గార్డులకు అవి ఉండవు. ఈ మధ్యకాలంలో ఏం వాడుతున్నారంటే టేజర్ గన్స్ అంటారు. టేజర్ అంటే మనం సినిమాల్లో చూసుంటాం, ఇలా పెట్టగానే షాక్ కొట్టి పడిపోతుంటారు. అవును సార్, వాటిని టేజర్ గన్స్ అంటారు. అవి కాకుండా పెప్పర్ స్ప్రేలు ఉంటున్నాయి, కర్రలు ఉంటున్నాయి, ఇలాంటివి గార్డుల దగ్గర ఉంటాయి. అట్లా కాకుండా కొంచెం పెద్ద జైళ్ళు అయితే టవర్స్ ఉంటాయి, టవర్స్లో ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా అనుభవం చెప్పాలంటే, నేను సబ్ జైలుకి వెళ్ళినప్పుడు ఆ సబ్ జైలు సూపరింటెండెంట్, నేను వెళ్ళిన టైంలో నక్సలైట్ మూమెంట్ స్ట్రాంగ్గా ఉండేది బయట, అందుకని సబ్ జైలు సూపరింటెండెంట్ కోర్టుకి ఏం చెప్పారంటే, నేను ఇతనికి, ఇతనుంటే నాకు సెక్యూరిటీ ప్రాబ్లము, బయట నుంచి ఏమన్నా నక్సలైట్లు అటాక్ చేయొచ్చు, అందుకని మేము మా జైల్లో మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని చెప్పారు. దాంతో కడపకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు. అప్పుడు మేమేం చేసామంటే, మా తరపున అడ్వకేట్స్ కడపకి వెళ్తే మాకు మళ్ళీ వాయిదాలకు కష్టమవుతుంది, ఎందుకంటే కోర్టులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి, కాబట్టి భద్రతకు సంబంధించి మా వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మేము గ్యారంటీ ఇస్తున్నాము అని మేము చెప్పామన్నమాట.
దాంతో మ్యాజిస్ట్రేట్ ఇక్కడికే ఇచ్చేశారు. కానీ ఈయన భయపడుతున్నాడు కాబట్టి సూపరింటెండెంట్, మ్యాజిస్ట్రేట్ ఏంటంటే పోలీసు ఇద్దరు ఆముడు పోలీసుల్ని తనకి పెట్టండి అని కూడా ఇచ్చారు. దాంతో నాకు పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు ఆముడు పోలీసు విత్ గన్స్ ఎప్పుడు కూడా నా సెల్ ముందే ఉండేవాళ్ళు, నన్ను మార్నింగ్ ఈవినింగ్ బయటకు వదిలేవారు. వన్ అవర్ ఆ టైంలో కూడా వాళ్ళు నాతో కూడా ఉండేవాళ్ళు, అందరినీ వదులుతారు 100 మందిని, ఆ టైంలో కూడా వీళ్ళిద్దరూ నా దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో గార్డ్స్ని కూడా జైళ్ళల్లో అలో చేస్తారు, మామూలుగా అయితే అలో చేయరు బయట నుంచి. సో మామూలుగా పెద్ద జైల్స్లో సెంట్రల్, ఇప్పుడు అది రాజమండ్రి అనేది సెంట్రల్ జైల్ కాబట్టి సెంట్రల్ జైల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముందుగా ఫిజికల్గా చూసుకున్నప్పుడు ఈ స్నేహ బ్లాక్ అనేది 2 అంతస్తులు, దాంట్లో ఇంతకుముందు 30 మంది ఖైదీలు ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఇప్పుడు అది మొత్తంగా 30 గదులు ఉన్నాయి, ఖైదీలు ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, 30 ఖైదీలు కాదు 30 గదులు ఉన్న 2 ఫ్లోర్లు, దాన్నంతా కూడా ఖాళీ చేయించి దాంట్లో ఉన్న ఖైదీలనంతా కూడా మెయిన్ బ్లాక్లోకి మార్చేసి ఈ స్నేహ బ్లాక్లో చంద్రబాబు గారిని ఒకరినే పెట్టారు, ఇంకెవరు లేరు అక్కడ. సో సపరేట్గా ఉంటుంది బ్లాక్ అది, దాని చుట్టుపక్కల ఆముడు గార్డ్స్ ఉంటారు, ఈయన కోసం ఆముడు గార్డ్స్ని పెట్టారు. అట్లాగే టవర్స్లో కూడా ఆముడు గార్డ్స్ ఉంటారు, మామూలుగా కూడా సెంట్రల్ జైళ్ళల్లో టవర్స్లో ఆముడు గార్డ్స్ విత్ మోడర్న్ వెపన్స్, ఎస్ఎల్ఆర్ అంటారు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అట్లాంటి మోడర్న్ వెపన్స్తో గార్డ్స్ 24 అవర్స్ ఒక్కొక్క టవర్లో 2 గార్డ్స్ ఉంటారు అన్నమాట. అట్లాగే గేట్ దగ్గర కూడా ఆముడు గార్డ్స్ ఉంటారు. ఇది కాకుండా జైల్ గార్డ్స్కి అందుబాటులో కూడా ఆర్మ్స్ రూమ్ అని ఒకటి ఉంటుంది, ఆర్మర్ రూమ్ అంటారు దాన్ని. ఈ ఆర్మర్ రూమ్లో వెపన్స్ ఉంటాయి, 30.303 అట్లాంటి 410 మస్కిట్ అలాంటి గన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా ఏదన్నా మూకుమ్మడిగా ఎవరన్నా ఖైదీలు దాడి చేసినా అట్లాంటప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉంటాయి వెపన్స్, వెళ్ళి తీసుకొచ్చి చేయొచ్చు, అటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. అందుకని గార్డ్స్కి కూడా ఫైరింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు, మధ్యలో కూడా కొన్నిసార్లు టెస్ట్ చేస్తారు వీళ్ళకి ఈ ఫైరింగ్ అబిలిటీస్ బాగున్నాయి లేదా అనేది ప్రాక్టీస్ కూడా చేస్తారనమాట. సో కాబట్టి జనరల్గా అయితే జైళ్ళల్లో భద్రత బాగుంటుంది, రాజమండ్రిలో కూడా ఇప్పుడు భద్రత ఉంది. అట్లాగే 2 పెద్ద వాల్స్ ఉంటుంది, ఒకటి 10 ఫీట్ వాల్ ఉంది, ఒకటి 18 ఫీట్ వాల్ ఉంది. ఈ 18 ఫీట్ వాల్ అవుటర్ వాల్, దానికి మళ్ళీ ఇన్నర్ వాల్ ఒక 10 ఫీట్ వాల్ ఉంటుంది, మధ్యలో ఒక చిన్న దారి ఉంటుంది. ఈ 18 ఫీట్ వాల్ మీద కూడా 3 ఫీట్ లైవ్ వైర్ ఉంటుంది, దాంట్లో ఎప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుంది అన్నమాట. కాబట్టి బయట నుంచి రావడం అయితే చాలా కష్టం, ఆల్మోస్ట్ 0. లోపల నుంచి ఇంకేం థ్రెట్ ఉండొచ్చు అని కానీ ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తీహార్ జైలు అనేది చాలా హై సెక్యూరిటీ జైలు అన్నమాట, మోస్ట్ హై సెక్యూరిటీ జైలు ఇన్ ఇండియా అంటే తీహార్ జైలు అని చెప్తారు. అటువంటి తీహార్ జైల్లో మే 2వ తేదీన టిల్లు తాజ్పురియా అనే ఒక గ్యాంగ్స్టర్ని వాళ్ళ రైవల్ జితేందర్ మాన్ అలియాస్ గోరి గ్యాంగ్ అని వాళ్ళు చంపేశారు జైల్లోనే. అది దేశంలోనే సంచలనమైంది, అంటే ఒక జైల్లో ఒక గ్యాంగ్స్టర్ని ఇంకొక గ్యాంగ్స్టర్ టీము ఎలా చంపగలిగారు. అక్కడ మామూలుగా తీహార్ జైలు ఏంటంటే తమిళనాడు సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే నార్త్లో ఎక్కువ తమిళనాడు సెక్యూరిటీ ఫోర్స్ని చాలా జైళ్ళలో వాడతారు. లోకల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏమన్నా కుమ్మక్క అవ్వచ్చు, ఏమన్నా జరగచ్చు అని బయట నుంచి వాడుతుంటారు. అదే అంతేకాకుండా ఒక్కొక్కసారి పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటారు, స్పెషల్ ఫోర్సెస్, బీఎస్ఎఫ్ కావచ్చు, అట్లాంటి బార్డర్ సెక్యూరిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, అలాంటిది కూడా వాడుతుంటారు. అట్లాగా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ఎదురుగానే చంపేశారు సెక్యూరిటీ, సీసీటీవీలో క్లియర్గా ఉంది, సెక్యూరిటీ గార్డ్ ఎదురుగానే చంపేశారు. దీని మీద 80 మందిని జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఓకే, ఎందుకంటే ఇది కుమ్మక్కయ్యారనమాట ఈ గ్యాంగ్స్టర్స్ జైల్స్. ఇటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో భద్రత అనేది చెప్పలేం, కానీ చంద్రబాబు కండిషన్ చూసినప్పుడు ఈ ఇటువంటి ప్రమాదం కనబడదు, ఎందుకంటే సపరేట్ బ్లాక్ అది. ఇప్పుడు నేను చెప్పిన తీహార్ జైల్లో సేమ్ బ్లాక్లో జరిగిన ఇది అనమాట, అది అందరు ఖైదీలు ఉన్నారు కాబట్టి జరిగింది. ఇది సపరేట్గా ఉన్నారు వీళ్ళు, ఆయన చుట్టూ గార్డ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ జరగదు. అయితే ఇంకా వేరే పద్ధతులు ఏమన్నా చంద్రబాబు గారికి సెక్యూరిటీ థ్రెట్ ఉందా అంటే 3 రకాలుగా ఉందనేది నా రీసెర్చ్లో తెలియంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొద్దుసీను గురించి తెలుసు, మొద్దుసీను పరిటాల రవి హంతకుల్లో ఒకడు, అతను బావకళ్ళల ఆనందం కోసం నేను చంపానని కూడా అప్పట్లో చాలా ఫేమస్ ఇంటర్వ్యూ అది టీవీ 9తో.
సో అతన్ని జైల్లో ఓం ప్రకాష్ అనే ఇంకొక ఖైదీ డంబెల్స్తో కొట్టి చంపేశాడు. ఎక్సైజ్ చేసుకుని బాగా సెన్సేషన్ అయింది. అంటే ఏంటంటే పరిటాల రావి హంతకులను అందరినీ తొద్దుముట్టించాలి, అంటే రేపొద్దున వాళ్ళు అసలు దీని వెనక ఎవరున్నారో చెప్తారేమో అని చెప్పి ప్లాన్డ్గా ఏం చేశారంటే ఈ ఓం ప్రకాష్ ద్వారా అతన్ని చంపించారు. తర్వాత ఓం ప్రకాష్ని ఎలా చంపించారు తెలుసా? డాక్టర్ ద్వారా చంపించారు. ఒక డాక్టర్ ఓం ప్రకాష్కి కిడ్నీ చెడిపోయే మందులు ఇచ్చాడు. ఆ మందులు వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడై ఓం ప్రకాష్ చనిపోయాడు. మళ్ళీ ఆ డాక్టర్ని ఎలా చంపారంటే డాక్టర్ని రైల్వే ట్రాక్ మీద తోసేసి డాక్టర్ని చంపారు. ఇది జైల్లోనే జరిగింది ఈ రెండు హత్యలు. అంటే ఓం ప్రకాష్ది జైల్లో జరిగింది, మొద్దు సీన్ది, డాక్టర్ది మాత్రం బయట. సో ఇలాంటి ఒక గూడుపుటాని అంటే అధికారంలో ఉన్నోళ్ళే తలుచుకుంటే మాత్రం చంద్రబాబు గారికి భద్రత లేదు. ఎందుకంటే అది ప్రభుత్వమే తలుచుకుంది అనుకో, జగన్ ప్రభుత్వమే తలుచుకుంది హాని చేయాలని. అప్పుడు ఆయన కాపాడేవాళ్ళు ఎవరు లేరు. డాక్టర్ల ద్వారా చేయొచ్చు, ఎందుకంటే అక్కడ 100-bed హాస్పిటల్ ఉంది, అక్కడ ఉన్న డాక్టర్లే చూడాలి. డాక్టర్లు ఏం మెడిసిన్ ఇస్తారు ఏంటో ఎవడికి తెలియదు. కాబట్టి డాక్టర్ల ద్వారా ఆయనకి హాని జరిగే అవకాశం అయితే ఉంది. చేస్తారని నేను చెప్పట్లేదు, నా అభిప్రాయం అయితే చేయరు. కానీ పాజిబిలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. రెండవ పాజిబిలిటీ ఫుడ్ ద్వారా మామూలుగా అయితే ఖైదీలు లోపల ఉన్న ఖైదీలకి బయట ఉన్న ఫుడ్ని అలౌ చేయరు. కానీ వస్తుంటాయి, నాకు కూడా వచ్చేది, చాలామందికి వస్తుంటాయి. ఇదేంటంటే అక్కడ జైల్లో కరప్షన్ ఉంటుంది లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను నక్సలైట్ కాబట్టి భయపడేవాళ్ళు, నేనేమి డబ్బులు ఏమి ఇవ్వలేదు ఎవరికి. కానీ నేనున్నప్పుడు కూడా కొంతమంది విఐపి ఖైదీలు ఉండేవాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజ్ స్కామ్ జరిగింది అప్పుడు ఎంసెట్, అందుకని ఆ కాలేజీ ఓనర్స్ లెక్చరర్స్ అందరూ కూడా ఒక 9 ఉండేవాళ్ళు. వాళ్ళకి కూడా ఫుడ్ వచ్చేది బయట. వాళ్ళు డబ్బులు జైలర్లకి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ద్వారా ఫుడ్ వచ్చేది. ఒక్కొక్కసారి వార్డర్లు కూడా వాళ్ళ ఇంట్లో వండి కూడా చికెన్ మటన్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తే. సో అటువంటి ఫుడ్లో కూడా పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకు పాజిబిలిటీ తక్కువ అంటే చంద్రబాబు గారే తనకి రెగ్యులర్గా ఎవరు కుక్ చేస్తారు, ఎవరు ఫుడ్ ఇస్తారో తన వ్యక్తిగత సిబ్బంది తీసుకొచ్చి ఇస్తున్నారు. అది కూడా ప్యాంట్రీలోనే, బయట ప్యాంట్రీ కారు ఉంది, ప్యాంట్రీలోనే చేసి ఇస్తున్నారు అనేది కూడా వార్త వస్తుంది. ఇంకొక వార్త ఏంటంటే మాజీ మేయర్ హేమపరిమి వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుందని కూడా ఉంది. సో ఏదేమైనా చంద్రబాబు గారి వ్యక్తిగత సిబ్బందిని మేనేజ్ చేస్తే ఆయనకి ప్రమాదం ఉంది. అది ఎక్కడైనా ఉంటుంది, రేపు వాళ్ళ ఇంట్లో కూడా ఉండొచ్చు అట్లాంటిది. కాబట్టి ఫుడ్ ద్వారా అనేది ఆల్మోస్ట్ లేదని చెప్పచ్చు. ఇక మూడవ పాజిబిలిటీ ఏమంటే జైల్లో ఉన్న అధికారులే కుమ్మక్కయ్యారండి, అప్పుడు ఎవరు సేవ్ చేయలేరు. ఎందుకంటే జైల్లో అధికారులు ప్రధానంగా ప్రభుత్వ అధీనంలో ఉంటారు. ఆ బ్లాక్ని పర్యవేక్షించే ఇద్దరు అధికారులు వైసీపీ ఎమ్మెల్సీలకి బంధువులు అని కూడా నిన్న ఆంధ్రజ్యోతిలో రాశారు. అది నిజమా కాదా మనకు తెలీదు. సో అటువంటిది ఏమైనా ఉంటే జరగచ్చు. అంటే ప్రభుత్వం అనుకుంటే తప్ప ఇతర శక్తుల నుంచి చంద్రబాబు గారికి ఎటువంటి హామ్ లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఇవాళ మావోయిస్టుల మూమెంట్ ఏం పెద్దగా లేదు. ఎక్కడైనా ఒరిస్సా బార్డర్లో ఉంటే ఆ ఖైదీల్ని వైజాగ్లో పెట్టుంటారు. మామూలుగా ఎలాంటి ఖైదీలు ఉంటారు, మామూలుగా హత్యలు చేసిన ఖైదీలు ఉంటారు. మోస్ట్ ఇదంటే దొంగతన దోపిడీలు డెకాయిట్ ఖైదీలు కొద్దిగా వీళ్ళు హామ్ఫుల్ ఖైదీలు అంటే వీళ్ళే ఉంటారు. అంత తప్ప ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమి లేదు ఇప్పుడు మనకి. అంటే నక్సలైట్లు కావచ్చు లేదా టెర్రరిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి థ్రెట్ ఆలోచించవచ్చు. మావోయిస్టులకి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు ఏమి లేరు, ఓన్లీ బార్డర్ ఏరియాస్లో ఉన్నారు. అది రాజమండ్రి దీంట్లో ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి ఒకరు ఇద్దరు ఉన్నా వాళ్ళ నుంచి ఏమి థ్రెట్ ఉండదు. పైగా మావోయిస్ట్ పార్టీ టార్గెట్లో లేరు ఇవాళ చంద్రబాబు గారు. వాళ్ళకి ఉద్యమే లేనప్పుడు ఈయన్ని చంపడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ నేను పనిచేసి కాబట్టి ఒక టార్గెట్ పొలిటికల్ టార్గెట్ని పెట్టాలంటే మనం మొత్తం ఉద్యమం ఈయన వల్ల నష్టం జరుగుతూ ఉంది, ఈయన్ని మనం చంపితే కానీ మన ఉద్యమం ముందుకెళ్ళదు అనే పరిస్థితి వస్తే తప్ప చంపరు. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారికి మావోయిస్టుల నుంచి థ్రెట్ లేదు, తీవ్రవాదుల నుంచి కూడా థ్రెట్ లేదు. ఆ రకమైన థ్రెట్ అయితే ఆయనకి లేదు. ఓన్లీ ప్రభుత్వం అనుకుంటే మాత్రం పాజిబిలిటీ ఉంది, చేస్తుందని. మొత్తం కూడా ఒక రివెంజ్ అనేది కనిపిస్తుంది కదా సార్. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో అందరూ కూడా రివెంజ్ అని చెప్తా ఉన్నారు. అవును, చంద్రబాబు ఇప్పుడు జగన్ జైలుకు పోవడానికి కారణం ఎవరు?
కాంగ్రెస్ ప్లస్ చంద్రబాబు. మరి జగన్ రివెంజ్ తీర్చుకుంటే తప్పేముంది అనే ప్రశ్నకు మన దగ్గర ఆన్సర్ ఏంటి? అది మొదలుపెట్టింది ఎవరు? మొదలుపెట్టింది కాంగ్రెస్. దాంట్లోకి ఇన్వాల్వ్ అయింది ఎవరు? వాళ్ళు కేసు వేసినప్పుడు కాంగ్రెస్ నుంచి ఆయన ఆయన పేరు శంకర్రావు లెటర్ రాశాడు కోర్టుకి. అసలు అటువంటి లెటర్ రాస్తే కోర్టు వేరే ఏమి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయమని ఎలా అంటుంది? అది ఒక విచిత్రం. రెండవది, కాంగ్రెస్ తెలుగుదేశానికి పడదు. అటువంటి కాంగ్రెస్ జగన్ని వేధిస్తుంటే చంద్రబాబు గారు సైలెంట్గా ఉండాలా లేదా? ఆయన తన ఇద్దరు మనుషుల్ని అశోక్ గజపతిరాజుని అచ్చెన్నాయుడిని ఆ కేసులో ఇంప్లీట్ చేయించి మరింత స్ట్రాంగ్ చేయించాడు. సో జగన్కి ఏముంది? 16 ఏళ్ళు జగన్ జైల్లో ఉండడానికి కారణం ఎవరని జగన్ ఫీల్ అవుతున్నాడు? చంద్రబాబు లేకుండా ఉంటే నేనేదో మేనేజ్ చేసుకునేవాడిని, చంద్రబాబు ఇంప్లీట్ చేసి గట్టిగా ఉండడం వల్లే నేను 16 ఏళ్ళు జైల్లో ఉన్నాను, సో నేను అధికారంలోకి వస్తే ఇతన్ని జైల్లో పెడతాను అని అనుకోవడంలో తప్పుందా లేదా? కాబట్టి ఇక్కడ రెవెన్యూ పాలిటిక్స్ అంటే దీన్ని స్టార్ట్ చేసింది అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి దాని గురించి మనం మాట్లాడి వేస్ట్, ఎందుకంటే రెవెన్యూ పాలిటిక్స్లో ఎవరు ఇక్కడ తక్కువ కాదు. వీళ్ళేమంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ పంపిస్తాం, మిమ్మల్ని పంపిస్తామని ఎప్పటి నుంచి అంటున్నారుగా? ఎర్రబుక్లో రాసుకుంటున్నానని లోకేష్ అంటున్నాడు, చంద్రబాబు గారు మేము వస్తే తాడదీస్తాము మిమ్మల్ని ఒక్కొక్కడిని ఇది చేస్తామని అదే అంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే మొన్న కూడా జగన్ని కొట్టుకుంటా జైలుకి తీసుకెళ్తా అన్నాడు. మరి మీరు అధికారంలోకి వస్తే అదే పని చేసేటప్పుడు, అధికారంలో ఉన్నవాడు అదే పని చేసినప్పుడు మళ్ళీ ఇంకెందుకు గగ్గోలు? కాబట్టి ఇక్కడ ఎవరు ఇక్కడ ఉత్తములు లేరు, అందరూ కూడా ఆ తాన్లో గుడ్డలే అంటారు, ఆ తాన్లో బట్టలే. కాబట్టి ఇక్కడ రెవెంజ్ పాలిటిక్స్ జగన్ది ఒకటిది కాదు, అందరిది. జగన్ కూడా దాంట్లో భాగమే. జగన్ ఉత్తముడు కాదు, చంద్రబాబు ఉత్తముడు కాదు. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ని పంపిస్తారా సార్? మామూలుగా 6 రోజులకి 2 సార్లు ములాఖత్ ఉంటుంది. ఒక్కసారి 3 వెళ్ళచ్చు, అంటే 6 రోజులకి 2 సార్లు ములాఖత్తు. ఒక్క ములాఖత్తులో 3 పర్సన్స్ కలవచ్చు, అది మామూలుగా ములాఖత్ రూల్. దానికి మినహాయింపు ఉండదు, ఎందుకంటే చంద్రబాబు ఒక ప్రత్యేకమైన ఖైదీ ఏం కాదు, రాజకీయ ఖైదీ కాదు ఆయన. ఆయన ఒక ఆర్థిక నేరంలో వెళ్ళిన ఖైదీ కాబట్టి, అంటే నేననేది ఆయన నేరం చేశాడు లేదో మనకు తెలియదు ఎవరికి, కానీ రూల్ ప్రకారం చెప్తున్నా కోర్టు ఆయన్ని ఒక ఆర్థిక నేరం కేసులో పంపించింది. సో అట్లాంటి ఆర్థిక నేరంలో వెళ్ళిన ఖైదీకి సపరేట్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆయన ఎన్ఎస్జి భద్రత బయట ఉంది కాబట్టి, ఆయన ఒక మాజీ సీఎం కాబట్టి కోర్టు కన్సిడర్ చేసి ఆయనకి కొన్ని రాయితీలు ప్రకటించింది. అంతేగాని మామూలుగా చట్ట ప్రకారం ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే, ఎందుకంటే చాలామంది ఈయన ఒకరే కాదు కదా వివే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ సిసోడియా ప్రజెంట్ డిప్యూటీ సీఎం, ఆయన జైల్లో ఉన్నాడుగా, మరి ఆయనకి కూడా భద్రత సపరేట్. ఆయన ఏమి ఇల్లు అడగలేదు, నేను ఇంట్లో ఉంటానని ఆయన అడగలేదు కాదు. అట్లా లాలు మొన్నటి వరకు జైల్లో ఉన్నాడు కదా, అంతకుముందు అంతా శశికళ ఉనింది, అంతకుముందు జైలు వెళ్తా ఉనింది. అట్లా చాలామంది వివిఐపీలు ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ వాళ్ళు ఉన్నారు. సాక్షాత్ అంతెందుకు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉండలేదా జైల్లో, అంతకుముందు హోమ్ మినిస్టర్ చిదంబరం లేదా? కాబట్టి అందరూ వివిఐపీలు ఉన్నారు జైల్లో, కొత్త ఏం కాదు చంద్రబాబు గారికి. కాకపోతే ఏంటంటే భద్రత గురించి ఆందోళన చెందడం దాన్ని వ్యతిరేకించకూడదు. ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది, పార్టీ సభ్యుల్లో ఉంటుంది, ఎందుకంటే ఆయన 73 ఏళ్ల వయసులో ఉన్నారు, ఆయన ఆరోగ్యం మీద కూడా వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది, భద్రత మీద కన్సర్న్ ఉండడం తప్పేం లేదు. కానీ ఆయన ఒక్కడే కాదు అంటున్నాను నేను, వివిఐపీలు దేశంలో అందరూ ఉన్నారు, అందరూ ఎలా ఉన్నారు ఆయన ఎలా ఉన్నారు. భద్రత ఆయన ఖచ్చితంగా కల్పించాలి, కల్పిస్తున్నాం అనేది ప్రభుత్వం చెబుతుంది. అంతకంటే వేరే చేయగలిగింది కూడా ప్రజెంట్ అయితే ఏం లేదు, కోర్టుల ద్వారానే ఏమన్నా చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.